శ్రీ సత్యసాయి జిల్లా పోలీసు కార్యాలయంలో పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి 22 లక్షల రూపాయలు విలువ చేసే 110 సెల్ఫోన్లను ఎస్పీ మాధవరెడ్డి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ, ఇప్పటి వరకు జిల్లాలో 348 మొబైల్ ఫోన్లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. వీటన్నింటి విలువ సుమారు 70 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇక జిల్లాలో ప్రజల మొబైల్ ఫోన్లు చోరీ గురై అవి ఇతర రాష్ట్రాలకు చేరినా జిల్లా పోలీసులు రాజీ పడకుండా రికవరీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు. సెల్ఫోన్ దుకాణదారులు ఇక వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయొద్దని ఎస్పీ సూచించారు. బాధితుల నుంచి కంప్లైంట్ వచ్చిన వెంటనే స్పందించి రికవరీ చేసిన టెక్నికల్ విభాగం ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విష్ణు, ఎస్బీ ఇన్ఛార్జ్ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియాకి అదే విధంగా మొబైల్స్ తీసుకోవడానికి వచ్చిన మొబైల్ పోగొట్టుకున్న వాళ్ళు నారాయణ ధర్మోహన్ భారతి గారు మొబైల్స్ పోగొట్టుకున్న మొబైల్స్ అన్ని కూడా రికవరీ చేసి వాటిని పోగొట్టుకున్న వ్యక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మొబైల్స్ కొన్ని రికవరీ చేసుకుంటాం. మళ్ళీ ఇవాళ దాదాపు 110 మొబైల్స్ సెల్ఫోన్ రికవరీ చేసినవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ కాస్ట్ 22 లాక్స్. లాస్ట్ 1 ఇయర్ నుంచి మా యొక్క ఈ మొబైల్ రికవరీ టీం క్యాట్ టీం ఎస్ఐ ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీం యాక్టివ్గా పనిచేస్తూ చంద్రశేఖర్ రెడ్డి, రవి, శ్రీనివాస్, మా రికవరీ టీం వీటి మీద దృష్టి పెట్టి గత సంవత్సర కాలంగా 1200 కంప్లైంట్లు ఈ జిల్లాలో రిసీవ్ కావడం జరిగింది. ఇందులో 350 సుమారు మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. టోటల్గా ఈక్వలెంట్ కాస్ట్ 70 లాక్స్ వర్త్ మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో గతంలో 240 మొబైల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది బాధితులు. ఇప్పుడు రిమైనింగ్ 110 మొబైల్ ఫోన్స్ ఇవాళ పోగొట్టుకున్న వ్యక్తులకు ఇస్తున్నాం. మీ ద్వారా పోగొట్టుకున్న ఇంకా ఎవరైనా ఉంటే మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న వ్యక్తులకు ఇందాక మా ఆర్ఎస్ఐ గారు వివరించినట్టు, 1 మా యొక్క వాట్సాప్ నంబర్ 6305800426 ద్వారా కానీ మీ యొక్క మొబైల్ వివరాలు పొందుపరచవచ్చు. 2, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ సిఐఆర్ సంబంధించిన వెబ్సైట్లో కూడా మొబైల్ యొక్క డీటెయిల్స్, లాస్ట్ మొబైల్ డీటెయిల్స్ ఇస్తే ఈ 3 మార్గాల ద్వారా మాకు లాస్ట్ మొబైల్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ మొబైల్ ఎవరి చేతిలో ఉన్న తస్కరించినా కానీ మిస్సింగ్ అయినా కానీ ఎవరైనా వాడుతున్నా వెంటనే మాకు తెలుస్తుంది. మేము రికవరీ చేసే కార్యక్రమం కూడా ఆటోమేటిక్గా జరిగింది. సో
ఎవరైనా మొబైల్స్ పోగొట్టుకున్నట్టయితే ఈ విధంగా ఇమీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి. మేము లాస్ట్ మొబైల్స్ అన్ని కూడా మేము రికవరీ చేస్తాం.